బీసీలను గుర్తించి వారికి న్యాయం చేసింది తెలుగుదేశమేనని టీడీపీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అన్నారు. విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ టీడీపీ బీసీల పార్టీలుగా ముద్ర వేసిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ నుండి బీసీ నాయకులను తయారు చేశారని, 2014-19 మధ్య బీసీలకు ప్రత్యేక బడ్జెట్ పెట్టడం జరిగిందన్నారు. రజక సామాజిక వర్గానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. రాష్ట రజక సాధికారిక కన్వీనర్ గుర్రపుసాల రామకృష్ణ మరియు రాష్ట బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి రాజమండ్రి నారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ హోదాల్లో ఉండి పార్టీలో సేవలు అందిస్తూ సంఘంలో కూడా సేవలు అందిస్తూ వాళ్ళంతా కూడా ఈరోజున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఏదైతే పార్టీ స్థాపన చేశారో అప్పటి నుంచి కూడా ఒక బీసీల పార్టీగా ఒక అంటే ఎవరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ విత్ బీసీస్, దానిలో వేరే ఆలోచన లేదు. నందమూరి తారక రామారావు గారు నాయకత్వాన్ని బీసీ నాయకత్వాన్ని అనేక మంది నాయకులను తయారు చేసిన సందర్భాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదేవిధంగా మా అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ నాయకత్వాన్ని అనేక విధాలుగా ఎంకరేజ్ చేస్తూ బీసీలకు సంబంధించి ఆయన ఏదైతే ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేశారో అదే ఒరవడిని నా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కొనసాగించిన పైనాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా 2014-19 మధ్య బీసీ సప్లాన్ కింద బీసీలకు ప్రత్యేకంగా ఒక బడ్జెట్ కేటాయింపులు చేసి ఆ నేవరేజ్ సుమారుగా 10,000 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయింపు చేస్తే టోటల్గా 4.5 ఇయర్స్లో 39,000 కోట్లు బీసీ సప్లాన్ కింద ఖర్చు చేసిన విషయం యథార్థం. మరి ఈరోజు చూసినట్టయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక బీసీ సప్లాన్ పూర్తిగా నిర్వీర్యం చేసిన విషయం మనం చూస్తున్నాం. ఏదైతే 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారో 56 కార్పొరేషన్లు కూడా క్యాష్ల పరంగా ఈరోజు కూడా ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక పైసా బడ్జెట్ కేటాయించిన సందర్భం లేదు. ఆ కార్పొరేషన్స్ అన్నీ కూడా నిర్మీర్యమయ్యి వాళ్ళు ఒక కుర్చీలకు కానీ బెంచీలకు కానీ పరిమితమైన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఇక రజక సామాజిక వర్గ పరంగా 2014-19 మధ్య రజకులకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన